ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి పద్నాలుగు నెలలు పూర్తవుతోంది సంక్షేమ పథకాల అమలుతో అలాగే ప్రజాదరణ పొందడంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ప్రజల నుంచి లభిస్తున్న ఆదరణే ఇందుకు నిదర్శనం అయితే ఇక్కడ తెలుగు తమ్ముళ్లలో ప్రధానంగా తెలుగుదేశం పార్టీలో కొనసాగితే తమ భవిష్యత్ ఏంటి అని ప్రశ్నార్థకంలో ఉన్న తమ్ముళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పెద్దగా ఆన్ స్క్రీన్ మీదకి రావట్లేదు అనేది ఇప్పుడు ప్రధానంగా రాజకీయ విమర్శకులు చర్చిస్తున్న పరిస్థితి కారణం ఏంటి అంటే కొంతమంది కొద్దో గొప్ప నేతలు వేళ్ల మీద లెక్క పెట్టుకునేలాగా కొంతమంది మాత్రమే తెర మీదకి రావడం తెలుగుదేశం పార్టీని కానీ చంద్రబాబు గారిని కానీ విమర్శిస్తే వాళ్లకు ప్రతి విమర్శలు చేయడం అలాగే జగన్ గారి పార్టీ మీద నాలుగైదు ఆరోపణలు ఒక ఐదో ఆరో విమర్శలు చేసేసి దుమ్మెత్తిపోసేసి మళ్ళీ పక్కకు వెళ్ళిపోవడం ఇది లెక్కగా కొంతమందే చేస్తున్నారు ఓకే వాళ్ళ సంగతి పెడితే పక్కన పెడితే మిగిలిన వాళ్ళు ఎందుకు తెర మీదకి రావట్లేదు అనే ప్రశ్నకు సమాధానంగా వినిపిస్తున్న పరిస్థితి ఏంటంటే చంద్రబాబు గారితో ఇక్కడ నడవడం కష్టం అదేదో జగన్మోహన్ రెడ్డి గారితో అయితేనే భవిష్యత్తు ఉంటుంది అనే ఆలోచనలో కొంతమంది తెలుగు తమ్ముళ్ళు వచ్చేశారు అనేది ఎందుకంటే రెండు వేల పద్నాలుగు రాజకీయాల్లో రెండు వేల పద్నాలుగు తర్వాత తెలుగుదేశం పార్టీ గెలుపొందిన టైంలో ఒక వెలుగు వెలిగిన చాలామంది నేతలు మంత్రులుగా పదవులు అనుభవించిన నేతలందరూ కూడా ఇప్పుడు ఎక్కడ కానరావట్లేదు కనుమరుగైపోయారు కనీసం వాళ్ళ వాయిస్ కూడా వినిపించట్లేదు సో ఇటువంటి నేపథ్యంలో అధికారంలో ఉంటే మాత్రమే మాట్లాడగలిగే నేతలు తెలుగు తమ్ముళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇప్పుడు ఏ పార్టీ అయితే అధికారంలో ఉందో మళ్ళీ భవిష్యత్తులో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో ఆ పార్టీ వెంటే ఉండాలి తప్ప తెలుగుదేశం పార్టీలో ఉంటే వాళ్ళ భవిష్యత్తు ప్రశ్నార్థకమే అనే ఆలోచనలో పడ్డారంటే అందుకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే ఖచ్చితంగా దిక్కవుతారా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తమ రాజకీయ భవిష్యత్తు బాగుండాలి అంటే అనే ఆలోచన కొంతమంది నాయకులు వచ్చేశారు అనేది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తుంది అన్నమాట ఎందుకంటే రెండు వేల ఇరవై మూడులో ఎన్నికలు వచ్చినా లేదంటే యథావిధిగా రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికలు వచ్చినా సరే భారీగా సీట్లు దక్కించుకునే అవకాశాలు ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీకే ఎక్కువ ఉన్నాయి కానీ టీడీపీకి పెద్దగా లేవు అనేది ఇప్పటికే చాలామంది విశ్లేషకులు బయట పెడుతున్న అంశం ప్రస్తుత పరిస్థితులు చూస్తూ ఉంటాయి ఎందుకంటే ప్రజాదరణ పెరిగిపోతుంది రోజు రోజుకి జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్న సంక్షేమ పథకాల విషయంలో కానీ రైతులకు ఆయన చేస్తున్న మేలు కానీ యావత్ ఆంధ్రప్రదేశ్లో మొత్తం ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక పథకం ఏదో ఒక రూపంలో ప్రభుత్వం నుంచి వెళ్ళడం అంటే క్యాస్ట్ ఈక్వేషన్ బేసిస్ కానీ అంటే వైఎస్ఆర్ చేయూత అని లేదంటే ఆదరణ అని రకరకాల చేదోడు అని ఇలాగ రకరకాల పథకాలు ఆదరణ పథకం చూపేది ఆ ప్లేస్లో వచ్చిన చేదోడు పథకాలు ఇలాగా రకరకాల పథకాలు అందడం వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఫోర్ వాహనాలతో మరొకసారి చరిత్ర సృష్టించారు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో వినిపించిన ఆ కోతలు కనుమరుగైపోయి తర్వాత మళ్ళీ ఇప్పుడు వాటిని మీదకు తీసుకురావడం వైద్య సదుపాయాలు అందించే విషయంలో కరోనా ఎఫెక్ట్ రోజు రోజుకి పెరుగుతున్న టైంకి ఈ వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఫోర్ వాహనాలు మీదకు తీసుకొచ్చి పూర్తిగా వైద్య సదుపాయాలు ప్రతి ఒక్కరికి అందించేలాగా అలాగే కరోనా విషయంలో కరోనా రోగులకు అందిస్తున్న సేవలు కానీ ఆ చికిత్స కానీ ఆ ట్రీట్మెంట్ కానీ నిజంగా అత్యద్భుతం కాబట్టి చాలా వరకు స్కోర్ చేసేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని బీట్ చేసి అధికారంలోకి రావడం అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అసాధ్యం అనే అంచనాకు వచ్చేసారంటే కొంతమంది తెలుగు తమ్ముళ్ళు సో ఇప్పుడున్న పరిస్థితుల్లో నెక్స్ట్ టీడీపీకి అధికారం దక్కుతుందా లేదా అనే అంచనాలు వేసుకుంటున్న చాలామంది అది సాధ్యం కాదు అనుకుంటున్న వాళ్ళు ఇప్పుడు వైసీపీ పంచన చేరేందుకు జగనే దిక్కు అనే ఆలోచనతో ముందుకు వస్తున్నారు అనేది కొంతమంది విశ్లేషకుల అభిప్రాయం మరి ఇదే కనుక జరిగితే మళ్ళీ ఎన్నికలకి టిడిపి మళ్ళీ ప్రతిపక్షంలోనే కంటిన్యూ అవ్వాల్సి వస్తుందా ఒకవేళ ఎవరా సీనియర్ తెలుగు తమ్ముళ్ళు బయటకు వచ్చే అవకాశం ఉంది పార్టీ నుంచి అనేది కొద్ది రోజుల్లోనే వెలుగులోకి వస్తుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి